దిస్ ఈజ్ రవి విడే. ఒక క్వశ్చన్ మీ అందరికీ, ఒకవేళ మీకు కానీ స్టెంట్స్ వేస్తే మీ హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుందా? దీనికి చాలామంది నుంచి వచ్చే ఆన్సర్ తగ్గుతుంది. ఎందుకని అంటే స్టెంట్స్ వేసేదే హార్ట్ అటాక్ రాకుండా కదా, బ్లాక్ అయిపోయిన ఆర్టరీస్ని ఓపెన్ చేయడానికి కదా అనేది వస్తుంది ఆన్సర్. బట్ ఆ ఆన్సర్ కరెక్ట్ కాదు. స్టెంట్స్ వేసినా కూడా మీ హార్ట్ అటాక్ రిస్క్ అలాగే ఉంటుంది. మీకు ఎన్ని స్టెంట్స్ వేసినా కూడా మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ అలాగే ఉంటుంది. అదేలాగా అలాంటప్పుడు ఎందుకు స్టెంట్స్ వేయడం? ఇప్పుడు నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి యాక్చువల్లీ ఆన్లైన్లో ఏదన్నా మంచి యానిమేషన్ ఉంటే ఆ యానిమేషన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూస్తే, హార్ట్ అటాక్ యానిమేషన్స్ అన్నీ కూడా రాంగ్గానే ఉన్నాయి, తప్పుగానే ఉన్నాయి ఆన్లైన్లో. అంటే అన్ని తప్పు. యానిమేషన్స్ ఎలా ఉంటాయి, అంత కష్టపడి ఖర్చు పెట్టి చేసి యానిమేషన్స్ తప్పు ఎలా ఉన్నాయంటే తప్పుగానే ఉన్నాయి. అది నేను మీకు ఒక యానిమేషన్ని చూపిస్తాను. ఇప్పుడు ఆ యానిమేషన్లో మీకు హార్ట్ అటాక్ ఎలా వస్తుందో చూపించాడు. ఇది యూట్యూబ్లో హార్ట్ అటాక్ యానిమేషన్ అంటే వచ్చిన ఫస్ట్ లింక్. బట్ ఇందులో ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ యానిమేషన్ చూద్దాం. నేను సౌండ్ మ్యూట్ చేశాను. సో ఇక్కడ వీళ్ళు హార్ట్ చూపిస్తున్నారు. ఈ కరోనరీ ఆర్టరీస్, ఆర్టరీస్ని ఇలాగా చూపించేది. ఇది మెయిన్ ఆర్టరీ. ఈ ఆర్టరీ లోపలికి కెమెరాని తీసుకెళ్లేదు. సో ఇక్కడ చూపిస్తున్నారు. సో ఆర్టరీలో ఇది బ్లడ్ పాస్ అవుతున్నట్టు అనమాట ఇది. సో ఇక్కడ ఏం చూపిస్తున్నారు, ప్లేక్ బిల్డ్ అయిన ఆర్టరీ అనమాట. ఇప్పుడు ఆర్టరీ వాల్స్లో ప్లేక్ బిల్డప్ అవుతుందని చెప్తుంటారు కదా. సో అదేంటి అంటే బేసికల్లీ ఈ లోపల ఉన్న లేయర్ని చూసారా, ఆ లేయర్కి ఇక్కడ ఆ లేయర్ నుంచి లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ మీకు ప్లేక్ బిల్డప్ అవుతుంది. ఇది ఇది ఇందులోకి ఎలా వెళ్తుంది, మనకు బ్లడ్ ఎలా వెళ్తుంటే ఇందులోకి ఎలా వెళ్తుందంటే, ఈ పైనన్న లేయర్లోంచి చిన్న చిన్న హోల్స్ లాగా ఏర్పడి ఆ హోల్స్లోంచి ఇది వెళ్ళిపోతుంది అనమాట ప్లేక్. ఆ హోల్స్ ఎందుకు ఏర్పడితే, అదే ఇన్ఫ్లామేషన్. ఇన్ఫ్లామేషన్ అంటేనే బేసికల్లీ అక్కడ డ్యామేజ్ అవ్వడం, ఆర్టరీ వాల్స్ డ్యామేజ్ అయ్యి ఆ డ్యామేజ్ అయిన వాటి లోపల నుంచి ఇలా మనకు లోపలికి ఈ ఎల్డిఎల్ కాల్షియం ఇవన్నీ వెళ్ళి ఇక్కడ ప్లేక్ బిల్డప్ చేస్తాయి. ఎందుకని ఇక్కడ ఇలాగ బిల్డప్ అవుతుంది, ఒకవేళ ఇది ఇలాగ బిల్డప్ కాకపోతే మీకు డైరెక్ట్లీ ఈ హోల్స్ బయటకు వెళ్ళిపోతాయి అనమాట. అంటే మీకు డైరెక్ట్లీ ఈ రక్తనాళాలు పంక్చర్ అయిపోతాయి అనమాట. సో అలా అవ్వకూడదు కాబట్టి, ఆర్టరీస్ పంక్చర్ అవ్వకూడదు కాబట్టి ఇది మీ బాడీ ప్రొటెక్టివ్, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. ఇలా పంక్చర్ అవ్వకూడదు కాబట్టి అక్కడికి వెళ్ళి దీన్ని సిమెంట్ చేస్తుంది ఏరియాని, అంటే మిమ్మల్ని రక్షిస్తుంది అనమాట. ఇది తక్కువ స్థాయిలో ఉంటే మీరు సేవ్ అవుతుంది. బట్ మీకు ప్రతిసారి మీకు ఇక్కడ దెబ్బ తగులుతూనే ఉంది, ప్రతిసారి మీ ప్లేక్ ఇక్కడ ఫామ్ అవుతుంది అన్నప్పుడు అది అలాగలాగా ఆర్టరీస్ని బ్లాక్ చేస్తుంది అనమాట. సో ఇది చాలా వరకు బ్లాక్ అయిన ఆర్టరీ ఇది. సో ఎందుకు బ్లాక్ అవుతుంది, ఎల్డిఎల్ వల్ల బ్లాక్ అవుతుందా? కాదు, ఫస్ట్ మీకు ఇక్కడ దెబ్బ తగులుతుంది, ఆ దానివల్ల బ్లాక్ అవుతుంది. ఆ దెబ్బ తగలడాన్నే ఇన్ఫ్లామేషన్ అంటారు. ఎందుకు వస్తుంది ఇన్ఫ్లామేషన్? మీకు ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా వస్తుంది, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా వస్తుంది, మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్లో ఉన్నా వస్తుంది. సో బేసికల్లీ మల్టిపుల్ రీజన్స్, ఇంకేదన్నా మీ ఆటో సారీ మీ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా బిహేవ్ చేయకపోతున్నా వస్తుంది, గట్లో సమ్ ఇష్యూస్ ఉన్నా వస్తుంది, ఇంకా మల్టిపుల్ రీజన్స్ వల్ల మీకు ఇన్ఫ్లామేషన్ వస్తుంది. సో హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఇన్ఫ్లమేషన్ రాకుండా చూసుకుంటే అసలు మీకు ఇక్కడ ప్లేక్ బిల్డప్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్కువ కూడా ప్లేక్ బిల్డప్ అవుతుంది, ఎందుకంటే కొలెస్ట్రాల్ ఉన్నంత మాత్రమే ఇక్కడికి వెళ్ళిపోదు కదా. ఇక్కడికి వెళ్ళి ఛాన్స్ ఎప్పుడు వస్తుంది మనకి, ఈ గోడ బ్రేక్ అయినప్పుడు అప్పుడు వస్తుంది. సో మనం గోడ బ్రేక్ చేయకూడదు, అంటే ఇన్ఫ్లమేషన్ తెచ్చుకోకూడదు. ఓకే, పనిలో పని అధికంగా మొత్తం ఇన్ఫ్లమేషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇప్పుడు చెప్తాను మీకు యాక్చువల్లీ స్టంట్స్ హార్ట్ అటాక్ గురించి. ఇక్కడ మీరు ఇదే యానిమేషన్ ఇలా చూస్తే వీళ్ళు ఏం చెప్తున్నారు, బ్లడ్ ఫ్లో కష్టం అవుతుంది. ఓకే, సో నేదో అయిపోయింది కాబట్టి ఆర్టరీ చాలా వరకు బ్లాక్ అయింది కాబట్టి బ్లడ్ ఫ్లో కష్టంగా ఉంది. కష్టంగా ఉన్నప్పుడు డెఫినెట్లీ కొంచెం పెయిన్ ఉంటుంది, యాంజిన్ అంటారు దాన్ని. నెక్స్ట్ ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే, ఇలాగ కష్టమై ఇక్కడ బ్రేక్ అయ్యి ఈ లేయర్ కొంచెం బ్రేక్ అయ్యి ఇక్కడ బ్లడ్ అక్కడ క్లాట్ అయిపోయి, ఇక బ్లడ్ క్లాట్ చూపిస్తారు, బ్లడ్ క్లాట్ అయ్యి ఇక్కడ మీకు హార్ట్ అటాక్ వస్తుంది అని ఇక్కడ చూపించారు. ఇది కరెక్టేనా, హార్ట్ అటాక్ వచ్చి ప్రతి ఒక్కరిలోనూ ఇలాగే జరుగుతుందా?
చాలా 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 తక్కువ కేసులు ఇలా జరుగుతుంది. అంటే హార్ట్ అటాక్ రావడం అనేది నిజానికి ఈ బ్లాక్ అయిపోయిన ఆర్టరీస్ నుంచి జరగడం అనేది చాలా తక్కువ జరుగుతుంది. జరగదని కాదు, ఇక్కడ వీళ్ళు చూపించింది రాంగ్ కాదు, బట్ చాలామంది విషయంలో ఇది జరగదు. ఇలాగ ఎందుకు జరగదంటే బేసికల్లీ ఇలాగ చాలా కాలం నుంచి ప్లేక్ బిల్డప్ అయ్యి బ్లాక్ అయిన ఆర్టరీస్లో ఉండి ప్లేక్, ఇది చాలా గట్టి ప్లేక్. ఇది ఎలాంటిదంటే కాల్సిఫైడ్ ప్లేక్ అనుకోవచ్చు, అంటే కాల్షియం బిల్డప్ అనుకోవచ్చు, మనకు గట్టి బోన్ లాగా అనమాట అది. అలా గట్టిగా అయిపోయింది అది. ఈ గట్టిగా అయిపోయిన ఇప్పుడు ఇంత ఓపెన్ అయిపోయి ఇలా ఓపెన్ అయినట్టు ఇక్కడ యానిమేషన్లో చూపించేది, కానీ అలా ఉండదు. దీనికి ఎప్పుడు డ్యామేజెస్ అవుతూనే ఉంటుంది, బట్ అయినంత డ్యామేజ్ అయినంత మాత్రం ఇక్కడ బ్లడ్లో క్లాట్ అయిపోదు. ఇక్కడ యానిమేషన్లో చూపించింది ఇది 90% పైగా బ్లాక్ అయ్యి అప్పుడు ఇంకా డ్యామేజ్ అయ్యి అప్పుడు రీసెంట్లీ కొంత ప్లేక్ బిల్డప్ అవుతున్నప్పుడు జరిగితే హార్ట్ అటాక్, అది ఛాన్స్ ఉన్నది. డెఫినెట్లీ ఛాన్స్ లేదని లేదు, కానీ చాలా తక్కువ కేసులు అవుతుంది. ఎక్కువ కేసుల్లో ఏమవుతుంది, ఇలా సాలిడ్గా ప్లేక్ బిల్డప్ అయిపోయి గట్టి ప్లేక్ ఉన్న ప్లేస్లో మీకు హార్ట్ అటాక్ రాదు. సాధారణంగా ఏమవుతుందంటే ఎప్పుడన్నా మీకు ఈ ఆర్టరీస్లో ప్లేక్ బిల్డప్ అవుతున్నప్పుడు స్టార్టింగ్లో అది ఇంత సాలిడ్గా ఉండదు, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఫస్ట్ టైం ఇక్కడ గోడలోంచి హోల్స్లోంచి వెళ్ళి ఇక్కడ ప్లేక్ ఫామ్ అవుతున్నప్పుడు లిక్విడ్ హాట్ లిక్విడ్ ప్లేక్ అనమాట స్టార్టింగ్లో ఉండేది, ఇలా సాలిడ్గా ఉంటుంది. సో అప్పుడు అక్కడ లిక్విడ్ ప్లేక్ ఇలా ఫామ్ అవుతున్న టైంలో అప్పుడు మీ ఇన్ఫ్లామేషన్ ఇంకా ఎక్కువైనప్పుడు, ఇన్ఫ్లమేషన్ ఎక్కువైండొచ్చు, లేకపోతే మీకు సడన్గా పాత సినిమాలో గుమ్మడిని చూస్తుంటాం, ఏదో ఒక బాధాకరమైన న్యూస్ విన్న వెంటనే అతనికి హార్ట్ అటాక్ వస్తుంటుంది. సో అలాగంటే బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏదైనా అయినప్పుడు మీకు ఆ ప్లేక్ లిక్విడ్ ప్లేక్ ఫామ్ అవుతున్న ఏరియా ఏదైతే ఉందో అది 90% బ్లాక్ అవ్వాల్సిన అవసరం లేదు, 5% 10% కూడా అయిండొచ్చు. బట్ ఆ ఏరియాలో మీకు ఇలాగ ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు సడన్గా బర్స్ట్ అయ్యి సడన్గా ఇప్పుడు ఇది జరిగిన చూసారా, ఇది యాక్చువల్గా ఇక్కడ అవ్వదు, లిక్విడ్ ప్లేక్ ఎక్కువ ఉన్న ప్లేస్లో అలా సడన్గా బర్స్ట్ అవుతుంటుంది. సడన్గా బర్స్ట్ అయ్యి ఈ లోపల ఉన్న లిక్విడ్ ప్లేక్ ఇలాగ అడ్డంగా వచ్చేసి అప్పుడు బ్లడ్ ఫ్లో ఆగిపోయి అక్కడ బ్లడ్ క్లాట్ ఏర్పడుతుంది. మోస్ట్ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ అలాగే వస్తాయి, ఇలా రావు. ఇలా సాలిడ్ ప్లేక్ ఉన్న ప్లేస్లో కాదు, లిక్విడ్ ప్లేక్ ఉన్న ప్లేసుల్లో సడన్గా అది బర్స్ట్ అయ్యి ఆ లిక్విడ్ ప్లేక్ ఇక్కడికి వచ్చేసి ఆ లిక్విడ్ ప్లేక్ ఇంకా బ్లడ్ని వెళ్లకుండా ఆపేసినప్పుడు వస్తుంది. సో ఆ ఏరియాలో ఆర్టరీ బ్లాక్ ఎంత ఉండొచ్చు, మేబీ 10% ఉండొచ్చు, 15% ఉండొచ్చు. డాక్టర్స్ అసలు ఆ ఏదైనా పట్టించుకోపోవచ్చు. డాక్టర్స్ దీన్ని టార్గెట్ చేస్తారు ఎప్పుడైనా స్టంట్ వేయాలన్నప్పుడు, ఈ ఏరియాని టార్గెట్ చేస్తారు. ఎందుకు, బాబు 90% బ్లాక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ స్టంట్ వేద్దాం. స్టంట్ అంటే యాక్చువల్లీ ఎలా ఉంటుంది మీకు ఇందులో వచ్చి ముందుకెళ్దాం. స్టంట్ అంటే మీకు ఇలా ఉంది కదా, సో ఇక్కడ ఇక్కడ మనకి స్టంట్ వేసే విధానం అనమాట. ఇక్కడ బ్లాక్ అయింది కాబట్టి ఈ బ్లాక్ అయిన ప్లేస్లోకి ఇలా ఒక దీన్ని పంపించి, ఈ యాంజియోప్లాస్టీ అనమాట, పంపించి ఇలాగ దాన్ని వైడెన్ చేసి ఇలా మెష్ వేసి ఇదే స్టంట్ అనమాట. అప్పుడు ఏంటి, మనకి స్పేస్ పెరిగింది, సో ఇది లాగేస్తుంది బయటికి. సో అది అలాగుండి బ్లడ్ ఫ్లో బాగా అవుతుంటుంది. ఓకే, మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఓకే, ఇది బ్లడ్ ఫ్లో బాగా అవుతుంది. సో ఇప్పుడు దీనివల్ల ఏంటి, ఆ పేషెంట్కి అప్పుడు దాకా తక్కువగా అయిన బ్లడ్ ఫ్లో కొంచెం బాగా అవుతుంది. ఒకవేళ యాంజైనా పెయిన్ ఉంటే ఆ పెయిన్ తగ్గుతుంది, సూపర్ బాగుంది. కానీ దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తగ్గుతుందా? నేను చెప్పాను కదా హార్ట్ అటాక్ దీనివల్ల రాదు, ఇలా సాలిడ్ ప్లేక్ ఉన్న ప్లేస్లోంచి రాదు. అది మీకు ఎక్కడ దూరంగా ఏ 10% 15% బ్లాక్ అసలు దాన్ని డాక్టర్ పట్టించుకొని కూడా పట్టించుకొని ప్లేస్లో మీకు అక్కడ ఇన్ఫ్లామేషన్ అయ్యి అక్కడ లిక్విడ్ ప్లేక్ మనకి అక్కడ లీక్ అయ్యి అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి మనకి హార్ట్ అటాక్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అలాగే వస్తుంది, ఈ ప్లేస్లో హార్ట్ అటాక్ రాదు. సో మనకి అందువల్ల ఈ స్టంట్ ఇక్కడ వేసినా కూడా మీ హార్ట్ అటాక్ రిస్క్ తగ్గదు. మీ ఇన్ఫ్లామేషన్ తగ్గనంతకాలం మీ బాడీలో ఏవైతే ఇన్ఫ్లామేషన్ క్రియేట్ చేసి ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి పోనంతకాలం మీ హార్ట్ అటాక్ రిస్క్ అలాగే ఉంటుంది. స్టంట్ వేసేది, స్టంట్ వేయడం వల్ల మీకు పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఎందుకని, ఈ ఇక్కడ బ్లడ్ ఫ్లో కష్టంగా ఉంది కాబట్టి అది పోయింది. అప్పుడు మీకు ఇది పెయిన్ రిలీఫ్ తగ్గుతుంది, యాంజినా పెయిన్ తగ్గడానికి మాత్రమే స్టంట్.
ఇంకొక రీజన్ కూడా ఉంటుంది స్టంట్ వేయడంలో. ఇంకొక లాభం ఏంటంటే ఇది 90% బ్లాక్ అయింది. 90% బ్లాక్ అయిన వ్యక్తి దాన్ని 100% దాకా వెళ్లకుండా ఆపగలడ? పూర్తి స్థాయిలో దీన్ని రివర్స్ చేయడం ఎలాగో తెలియకపోతే ఆపలేడు. సో డెఫినెట్లీ 90% కాస్త 100%గా వెళ్తుంది. కాబట్టి డాక్టర్స్ ఇక్కడ స్టంట్ వేయడం అనేది వ్యాలిడ్ ఉంది, రీజనింగ్ ఉంది దానికి. అదేమి డాక్టర్స్ని మనం తప్పు పట్టకూడదు. వాళ్ళు అలా చేయడం అనేది ఇది 100% మూసుకుపోకుండా, అది ఇది మూసుకుపోతున్న టైంలో సాధారణంగా ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో బాగా తక్కువయ్యి అప్పుడు మీ ఇందాక చూపించినట్లు అక్కడ స్ట్రోక్ రావడం లాంటిది జరగవచ్చు. కానీ దాన్ని జాగ్రత్తగా మనం ఒక 70-80% మూసుకుపోయిన దానికి వెంటనే మనం స్టంట్ వేసేయకుండా దాన్ని ఎలా రివర్స్ చేయాలి అనేది మనం ప్లాన్ చేసుకుంటే, అంటే ఎలా రివర్స్ చేయాలి, మీరు నా పాత వీడియోస్ చూస్తే ఇప్పటికే తెలుసుంటుంది, మీరు ఇన్ఫ్లామేషన్ లేకుండా చూసుకోవాలి, అంటే మీ డయాబెటీస్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇన్సులిన్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి, హార్మోన్స్ని బ్యాలెన్స్లో ఉంచేలా చూసుకోవాలి, అవసరమైతే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవాలి, అలాగే ఏంటి మీరు కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, నయాసిన్ తీసుకోవాలి. మీకు ప్లేక్ని ఇప్పుడు ఇలాగ సాలిడ్గా ఎంతోకాలం చుండిపోయిన ప్లేక్ బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏది తీసుకురాగలదు? మీ బ్లడ్లో కేటు ఉంటే ఆ కేటు ఏం చేస్తుందంటే ఇందులో ఉన్న కాల్షియంని, కాల్షియం ఇక్కడ ఉంది ఇక్కడ ఉండాల్సిన ప్లేస్ ఇది కాదని చెప్పి దాన్ని అక్కడి నుంచి లాగేస్తుంది బయటికి. సో కేటు అంటే ఈ రోజు మీరు కేటు తీసుకున్న వెంటనే రేపటికి లాగేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది మెల్లిగా రోజు కొంచెం కొంచెం కొన్ని కొన్ని సెల్స్ని తీస్తూ చిన్న చిన్న విషయం కొంచెం గోకుతూ ఉంటుంది అన్నమాట. ఈ గోకుతూ బయటకు లాగుతుంటే అలాగ ఒక 2-3 ఏళ్ళు పడుతుంది ఈ ప్లేక్ బయటికి రావడానికి. అలాగే నయాసిన్ కూడా అదే పని చేస్తుంది. నయాసిన్ ఏం చేస్తుంది, మీ ఎల్డిఎల్ని తగ్గిస్తుంది, ట్రైగ్లిసరైడ్స్ని తగ్గిస్తుంది, హెచ్డిఎల్ని పెంచుతుంది. హెచ్డిఎల్ చేసే పని ఏంటి, హెచ్డిఎల్ పార్టికల్స్ కొంచెం పెద్దగా ఉండి అవి ఏం చేస్తాయంటే అది బలంగా ఉండి ఆ బలంగా ఉన్న పార్టికల్స్ అవి కూడా ఇలాగ దీన్ని కొంచెం గోకుతూ లాగుతూ ఉంటాయి. మీకు కేటు హెచ్డిఎల్ ఈ రెండు కూడా ఈ ప్లేక్ని లాగుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఒకవేళ 80% అయినా కూడా అది 100% దాకా వెళ్లకుండా మీరు రివర్స్ చేసుకోవచ్చు స్టంట్స్ అవసరం లేకుండా. సో స్టంట్ అనేది ఒకవేళ మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే స్టంట్ అనేది మీకు నాట్ రికమెండెడ్. ఒకవేళ అంటే మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి ఇన్ఫ్లమేషన్, మీ హోమోసిస్టిన్ ఎలా ఉంది. మీకు ఇంకోటి మీకు నేను చాలాసార్లు చెప్తుంటాను హోమోసిస్టిన్ని B12 ద్వారా తగ్గించాలి అని చెప్పి. ఇప్పుడు B12 ఎక్కువ తీసుకోవడం వల్ల హోమోసిస్టిన్ తగ్గినంత మాత్రం మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయినట్లు కాదు. ఇప్పుడు సేమ్ ఎల్డిఎల్ కాన్సెప్ట్ ఇది ఇక్కడ కూడా, ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మీకు హోమోసిస్టిన్ ఎక్కువ జనరేట్ అవుతుంటుంది. హోమోసిస్టిన్ అనేది బేసిక్గా అదొక ఎమినో యాసిడ్, నాన్ ప్రోటీన్ ఎమినో యాసిడ్ అది. సో అది వెళ్ళి ఇక్కడ మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ప్రయత్నిస్తుంటుంది. బట్ నిజానికి మీరు హోమోసిస్టిన్ తగ్గించినంత మాత్రాన మీకు ఇక్కడ ఇన్ఫ్లమేషన్ లేనట్లు కాదు. మీరు హోమోసిస్టిన్ని తగ్గించాలి, ఎందుకంటే హోమోసిస్టిన్ ఎక్కువ ఉంటే ఇక్కడ బ్లాక్ అవుతుంటుంది. కాబట్టి అట్ ద సేమ్ టైం ఒరిజినల్ రూట్ కాజ్ ఏంటి, ఎందుకు ఇన్ఫ్లమేషన్ అవుతుంది, ఎందుకు దెబ్బ తగులుతుంది, ఇక్కడ మన బ్లడ్లో ఏ ఉన్నది అది దీన్ని కోస్తుంది. షుగర్ ఎక్కువ ఉంటే అది కోస్తుంటుంది, మీకు టాక్సిన్స్ ఎక్కువ ఉంటే కోస్తుంటాయి, మీకు ఇమ్యూన్ సిస్టమ్ తేడా ఉన్నా కూడా కోస్తుంటుంది. సో అందువల్ల గట్ హెల్త్ కూడా మీరు చూసుకోవాలి. సో బేసికల్లీ మీకు ఇన్ఫ్లమేషన్ రాకుండా చూసుకుంటూ ఉంటే మీకు స్టంట్స్ అవసరం లేదు. మీకు ఇక్కడ స్టంట్ వేసాక కూడా వేరే చోట హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందని ఏదైతే చెప్పానో, మీరు ఇన్ఫ్లమేషన్ లేకుండా చూసుకుంటే అది ఉండదు, మీకు అలా రాదు. మీకు హార్ట్ అటాక్ ఎప్పుడన్నా వచ్చింది అంటే, వస్తుంది అంటే, రిస్క్ ఉంది అంటే మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడే. ఇన్ఫ్లమేషన్ ఈజ్ ఈక్వల్ టు హార్ట్ అటాక్. సో అది బాగా గుర్తుంచుకోండి. మీ ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. హై సెన్సిటివ్ సీ రియాక్టివ్ ప్రోటీన్, హోమోసిస్టిన్, ఇలా బేసికల్ ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ చూసుకుంటూ ఎప్పటికప్పుడు మీ డయాబెటీస్ లెవెల్స్ చూసుకుంటూ ఎప్పటికప్పుడు మీ కంప్లీట్ మీ హార్మోన్ ప్యానెల్స్ చెక్ చేసుకుంటూ మీ బ్లడ్ రిపోర్ట్స్ని చెక్ చేసుకుంటూ ఉంటే మీరు హార్ట్ అటాక్ అనేది రాకుండా కంప్లీట్లీ సేఫ్గా ఉండగలరు. దట్స్ ఇట్ అండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.